14 జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, సో జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, దీనికి పర్టికులర్ రీజన్స్ ఇవి అని ఏమైనా మనం చెప్పగలమా? సో బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్లీ మనము ఓల్డర్ ఏజ్లో చూస్తాము, అంటే అబోవ్ 50 ఇయర్స్ రొటీన్గా చూస్తాం. బట్ రీసెంట్లీ నేను ఇంతకుముందుగా చెప్పినట్టు మీకు లెస్ దాన్ 50 ఇయర్స్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ నాన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఇప్పటి వరకు మనకు దాని కారణాలు తెలియదు కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నాం. వేరే సర్వైకల్ క్యాన్సర్లో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది మెజారిటీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ కారణం అని తెలుసుకున్నాం కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ కనుక్కున్నాం. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రివెంటబుల్ క్యాన్సర్. వేరే బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు అలాంటి కారణాలు ఇంతవరకు తెలియలేదు. బయట సొసైటీలో ఉన్న నమ్మకాలు లాగా టైట్ డ్రెస్ వేసుకుంటే లేకుంటే మిగతావి ఏమన్నా వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనేది కంప్లీట్ అపోహ మాత్రమే. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు కావచ్చు, కుటుంబంలో పరివారంలో రన్ అవుతూ ఉండొచ్చు, లేకుంటే ఇవి ఏవి తెలియని కాజెస్ ఆర్ ద మెజారిటీ. అంటే కారణం లేకుండా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మెజారిటీ క్యాన్సర్స్. కుటుంబపరంగా జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ కొద్దిగా అర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానిలో మనం వెరీ అర్లీ స్టేజ్లో పికప్ చేసుకోవడం కానీ లేకుంటే క్యాన్సర్ రాకుండా దానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, టాబ్లెట్స్ ఏమైనా వాడొచ్చా లేకుంటే సర్జరీలు చేయొచ్చా అనే గైడ్ లైన్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. బట్ వెరేజ్ నాన్ ఫెమిలియల్ నాన్ జెనెటిక్ కాజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఎట్ టు బి ఫౌండ్ అవుట్. ఓకే సార్, జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ అని అంటే ఎక్కువగా సివియారిటీస్ అనేవి ఏం చూస్తూ ఉంటాం బ్రెస్ట్ క్యాన్సర్స్లో? సో మనకి ఇండియాలో వస్తే 2 రకాలైన పాపులేషన్ మనం రొటీన్గా చూడొచ్చు. ఒకటి టౌన్స్లో ఉండే వాళ్ళని అర్బన్ పాపులేషన్ అంటాం, ఇంకొకటి వచ్చేసి విలేజెస్లో ఉండే వాళ్ళని రూరల్ పాపులేషన్లో అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం అర్బన్ పాపులేషన్ కొద్దిగా సెల్ఫ్ అవేర్ ఉంటారు కాబట్టి ఆ క్యాన్సర్స్ కొద్దిగా అర్లీగా పికప్ అవుతాయి. వెరాజ్ రూరల్ పాపులేషన్లో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ రిసోర్సెస్, అందుబాటులో డాక్టర్ లేకపోవడము, లేకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, లేకుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చేస్తే వాళ్ళ డైలీ వేజెస్ దెబ్బతినడం వలన, దోస్ పీపుల్ యూజువల్లీ వాళ్ళు ప్రజెంట్ అయ్యే స్టేజ్ వచ్చేసి అడ్వాన్స్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతారు. ఖచ్చితంగా అలా జరుగుతారని కాదు, ఇవి రొటీన్గా మనం చూసే ట్రెండ్స్. ఓకే సార్, బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు, ఇది ఫైనల్ స్టేజ్లో వచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందా? సో బ్రెస్ట్ క్యాన్సర్కి మనకు ఓవర్ ద లాస్ట్ 2-3 డికేడ్స్, అంటే లాస్ట్ 20-30 సంవత్సరాల్లో మనకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఇన్ నాలెడ్జ్ కానీ టెక్నిక్స్ వల్ల కానీ ఖచ్చితంగా ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి బ్రెస్ట్ కంప్లీట్గా తీయాలనేది ఆన్సర్ కాదు. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ప్లస్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్, సమ్ పేషెంట్స్ విల్ బి సూటబుల్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాం. అంటే క్యాన్సర్ ఎంత మట్టుకుందో అంతవరకు తీసేసి తర్వాత మిగతా బ్రెస్ట్కి రేడియేషన్ ఇవ్వడము, తర్వాత కీమోథెరపీ ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ అయితే, మిగతా పేషెంట్స్లో బ్రెస్ట్లో ఉన్న ట్యూమర్ సైజ్ చాలా పెద్దగా ఉండడము, బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల, అంటే బ్రెస్ట్ ట్యూమర్ సైజ్ రేషియో అంటాం, అంటే బ్రెస్ట్లో ఎంతవరకు ట్యూమర్ ఆక్యుపై చేసిందనే రేషియోని బట్టి ప్లస్ ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్, ట్యూమర్కి ఉన్న లక్షణాలని బట్టి ఆ పేషెంట్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ఆ పేషెంట్కి కావాల్సిన విధంగా మనం 2 ట్రీట్మెంట్స్ కరెక్ట్ ట్రీట్మెంట్. 2 ట్రీట్మెంట్స్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్, బట్ ఇట్ ఈస్ పేషెంట్ చాయిస్ వెదర్ షీ వాంట్స్ టు గో ఫర్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ఆర్ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ. బట్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ జరిగితే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ ఆల్వేస్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ జరిగిన ప్రతి పేషెంట్ మిగతా బ్రెస్ట్ ఏదైతే మిగిలి ఉంటుందో దానికి రేడియేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సార్, బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? యా, సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎనీ టాబ్లెట్ ఎనీ ట్రీట్మెంట్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం తలనొప్పి వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు తీసుకునే డోలో పారాసిటమాల్ టాబ్లెట్ దగ్గర నుంచి, గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్యాంటాప్ టాబ్లెట్ దగ్గర నుంచి, క్యాన్సర్కి తీసుకునే మందులు వరకు కానీ సర్జరీకి కానీ దేనివల్లనైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అంటూ ఉండదు. మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరగని పని. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఒక ట్రీట్మెంట్ వల్ల 90% బెనిఫిట్ ఉంది, 10% సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే విల్ హ్యావ్ టు చూస్ దట్ ట్రీట్మెంట్. బట్ ఆ 10% సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి పేషెంట్కి రావడం లేదు. పేషెంట్కి ఉన్న జన్యుపరమైన నిర్మాణం అని చెప్పొచ్చు, లేకుంటే తనకున్న లక్షణాల వల్ల తనకున్న, సో ఆ జన్యుపరమైన దగ్గర నుంచి రిస్టార్ట్ బ్యాక్ అగైన్. సో పేషెంట్కి ఉన్న జన్యుపరమైన నిర్మాణం ద్వారా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ఉంటాయి. సో దీన్ని మనం కంప్లీట్గా ముందే ప్రిడిక్ట్ చేయగలమా? లేదు, 100కి 100% ప్రిడిక్ట్ చేయలేము. బట్
వాళ్ళ 60-80% వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయగలరని ముందే చెప్పొచ్చు. ప్లస్ ప్రతి సైడ్ ఎఫెక్ట్స్లో దెర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ సివియారిటీ, గ్రేడ్ 1 to grade 5 అంటాం. గ్రేడ్ 1 అంటే వెరీ సింపుల్ సింప్టమ్స్, గ్రేడ్ 3 అంటే మీడియంగా ఉంటుంది, గ్రేడ్ 5 అంటే వెరీ సివియర్ సింప్టమ్స్ విచ్ రిక్వైర్స్ హాస్పిటలైజేషన్. సో ఏ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నట్లే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి మెజర్ చేసుకొని ట్రీట్మెంట్ చూస్ చేసుకోవాలి. సో సర్జరీకి కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సర్జరీ అనేది ఎనీ సర్జరీ ఇట్ ఇస్ అ ట్రామా టు ద బాడీ విచ్ ఈస్ ఫైనల్లీ హెల్పింగ్ ద పేషెంట్. సో సర్జరీ చేయడం వల్ల ఆ బ్రెస్ట్ సర్జరీ చేయడం వల్ల కొన్నిసార్లు బ్లీడింగ్ కావచ్చు, లేకుంటే సర్జరీ తర్వాత బ్రెస్ట్ షేప్ మారిపోవచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్, లేకుంటే సర్జరీ తర్వాత పేషెంట్ ఎస్పెషల్లీ యాక్సిలరీ లింఫ్ నోడ్ సర్జరీ తర్వాత పేషెంట్ చేతి వాపులు రావడం కానీ, లేకుంటే నొప్పి రావడం కానీ, లేకుంటే స్పర్శ మారిపోవడం కానీ, యాక్సిలలో కానీ బ్రెస్ట్ దగ్గర ఉన్న స్పర్శ మారిపోవడం కానీ, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రొటీన్గా చూస్తూ ఉంటాం. లేకుంటే ఫ్లూయిడ్ కలెక్షన్ అంటాం, సీరోమా అంటాం, ఇటువంటి ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది సర్జికల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే. కీమోథెరపీలో నేను చెప్పినట్టు జుట్టు రావడం అనేది ప్రధాన సమస్యగా భావిస్తారు, కానీ జుట్టు రావడం అనేది టెంపరీ సైడ్ ఎఫెక్ట్. కొంతమందిలో జుట్టు కంప్లీట్గా రాలిపోయి మొత్తం వెనక్కి రావచ్చు, కొంతమందిలో విల్ గో ఫర్ దిస్ జుట్టు దానికోసం. సో కీమోథెరపీ వల్ల ప్రధానంగా జుట్టు రాలిపోతుందనే ప్రజలు రొటీన్గా ఉన్న భావన. సో కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోతుంది, కానీ ఇది పర్మనెంటా ఖచ్చితంగా కాదు, ఇది టెంపరీ. మన జుట్టులో జుట్టు పెరగడానికి దెర్ ఆర్ సమ్ ఫేజెస్ ఇన్ ద హెయిర్ గ్రోత్. సో ఆ కీమోథెరపీ తీసుకున్న టైంలో హెయిర్ గ్రోత్ అనేది ఏ ఫేజ్లో ఉందన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ పేషెంట్కి ఎంత హెయిర్ లాస్ ఉంటుంది ఆ ఫేజ్లో దాన్ని బట్టి అది పర్మనెంట్ హెయిర్ లాస్ టెంపరీ హెయిర్ లాస్ అని ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్ విల్ గెట్ బ్యాక్ దేర్ హెయిర్, దట్ ఈస్ నాట్ ఎ కన్సర్నింగ్ సింప్టమ్. సొసైటల్ స్టిగ్మా వల్ల అది మనకు మెజారిటీ సైడ్ ఎఫెక్ట్ లాగా కనపడుతుంది. ఇవి కాకుండా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ అని కానీ, న్యూరలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవి రొటీన్గా చూస్తూ ఉంటాం కీమోథెరపీలో. రేడియేషన్ వల్ల కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి, బట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి విల్ హ్యావ్ టు గో ఫర్ దిస్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, బ్రెస్ట్ క్యాన్సర్ లాగానే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మనం రీసెంట్గా కూడా చూస్తాం, ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఆర్ సర్చింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, లైక్ ఇప్పుడు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి ఏమైనా ప్రివెన్షన్ ఉందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు అవేర్నెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ గురించి. బికాస్ యా వీ ఆల్సో నో దట్ వన్ ఆఫ్ ద యాక్ట్రెస్ మోడల్ తను అవేర్నెస్ కోసం తను చేసిన ఒక పోస్ట్ పెట్టడం ద్వారా, సో సర్వైకల్ క్యాన్సర్ నిజంగానే ఇంత డెత్ రేట్ ఎక్కువగా ఉందని అందరూ కూడా సర్చ్ చేస్తున్నారు. నిజంగా సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు ఎలాంటి ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో సర్వైకల్ క్యాన్సర్ మనం రొటీన్గా తెలుగు లాంగ్వేజ్లో మనం మాట్లాడుకున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. సర్వీక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం అంటాం. సో ఈ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద కాజెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎ వైరస్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. సో మీకు అందరికి గుర్తుందంటే ఒక 15-20 ఇయర్స్ ఆర్ ఈవెన్ 20 ఇయర్స్ బ్యాక్ కొంతమందిని మన న్యూస్లో పెక్యులర్గా చూపించేవాళ్ళు, తనకి చేతికి కాళ్ళ వేళ్ళకి చెట్లు పెరుగుతున్నాయని, వేర్లు లాగా పెరుగుతున్నాయని, ట్రీ మ్యాన్ అని. దానికి జరిగే కారణం సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న కారణం రెండు ఒకటే, విచ్ ఈస్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. ఇట్ ఈస్ ఎ వైరస్ విచ్ రిసైడ్స్ ఇన్ అవర్ బాడీ అండ్ మైట్ కాజ్ క్యాన్సర్ ఆర్ వాట్స్ అంటాం. ఆ ట్రీ మ్యాన్ అనే కండిషన్లో తనుకున్నది వాట్స్, విచ్ ఈస్ అన్కంట్రోల్డ్ గ్రోత్. కొంతమందికి చిన్న చిన్న వాట్స్ అంటాం, పులిపిరిలాగే వస్తూ ఉంటాయి. మనకు పల్లెటూరులో దీనికి చాలా ట్రీట్మెంట్స్ రొటీన్గా ఇండిజినస్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో దానికి కారణం సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికీ కారణం. సో ఒకటే వైరస్ ఎన్ని కారణాలు చేస్తుంది అంటే, ఈ హెచ్పివి అనే క్యాన్సర్, హెచ్పివి అనే వైరస్లో ఒక 100 రకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక 30 రకాలు మాత్రమే క్యాన్సర్ కారణమయ్యేవి. దాంట్లో ఒక 16 to 22 వరకు అప్రాక్సిమేట్గా సబ్జెక్టు కరెక్షన్ విల్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. మిగతావి దే కాజ్ నాన్ క్యాన్సరస్ థింగ్స్ లైక్ వాట్స్ అంటాం, పులిపిరులు అంటాము, లేకుంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ లాగా వస్తే ఆ ట్రీట్మెంట్ లాగా అయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.